లైఫ్లో నాకు తెలిసిదే. చాలా రోజులైంది ప్రెస్ వాళ్ళని కలిసి, అండ్ ప్రెస్ మీట్లు జరగక, అంటే మీరంత మిస్ అవుతున్నారు మమ్మల్ని, మేము కూడా అంతే మిస్ అవుతాం. సో బాగుంది అందరూ మాస్కులతో సోషల్ డిస్టెన్సింగ్ తోటి ఇలా కలిసినా బాగుంది. అండ్ జనరల్గా అంటారండి ఈ సినిమాలో మా డైరెక్టర్ నా బెండి తీశాడని, తీశాడు ఆ షార్ట్కి 14 టేకులు అయినాయి, నా బెండి నిజంగా తీశాడు. సో విజయ్ గారు ఈ సినిమా అందరూ ఇప్పుడు ఇందాక నరేష్ గారు సినిమా నరేష్ సినిమా అంటే నేను నరేష్ సినిమాని ఒప్పుకోనండి, నాంది ఇట్స్ విజయ్ సినిమా, విజయ్ టీంలో నేను ఒక పార్ట్నే. ఎందుకంటే ఇది నాకు తెలిసి చాలా కొన్ని కొన్ని సినిమాలకు జరుగుతుంటాయండి, ఒక గమ్యం చేసినప్పుడు అందరూ కుదరటాలు, అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కానివ్వండి, ప్రతి ఒక్క యాక్టర్ కానీ సినిమాకు మనం అనుకున్నప్పుడు ఇలాంటి ఒకళ్ళు వస్తారు, జాయిన్ అవుతారు. అలాగే ఈ సినిమాకి అంటే బ్రహ్మకడ్లీ గారు ఆర్డర్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, అలాగే అబ్బురవి గారు, నాకు ఆయన మాట్లాడితే చాలా ఇష్టం, చాలా సినిమా చాలా సందర్భాలు అనుకున్నాం కూడా సినిమాలు చేయాలని, చేయలేకపోయాం. బట్ ఐ థింక్ ఈ సినిమా తర్వాత మన జర్నీ ఇలా కొనసాగుతూనే ఉంటుందండి. అండ్ వెంకట్ గారు ఈ ఆల్వేస్ అంటే ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ రైటర్ అండ్ ఈ డిజర్వ్స్ అ బిగ్ బ్రేక్. అండ్ ఈ సినిమా తర్వాత ఆయన మంచి పెద్ద రైటర్ అవ్వాలని అవుతారని బలంగా నమ్ముతున్నాను. అండ్ విజయ్, కమింగ్ టు విజయ్, మనకు రెండో రోజు మూడో రోజు తెలిసిపోతుందండి ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని, యాజ్ అన్ యాక్టర్గా మనం చేసినప్పుడే తెలిసిపోతుంటుంది. మూడో రోజు చెప్పా మా ప్రొడ్యూసర్కి పిలిచి, సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది, రెండో సినిమా అడ్వాన్స్ రెండో అగ్రిమెంట్ కూడా వేసాను విజయ్ గారితో. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నానండి, అంటే ఒక టెక్నీషియన్గా ఒక షార్ట్ని నాకు తెలిసి ఈ యాంగిల్లో తీసి ఈ యాంగిల్లో తీసి చూసుకుందాం భయ్య, ఎడిటింగ్లో చూసుకుందాం, అలాంటి ఏమీ లేవండి. క్లారిటీ ఒక సీక్వెన్స్ ఇప్పుడు చూసారు కదండి మొత్తం 360 డిగ్రీస్ రివాల్వ్ అవుతుంది, అన్నీ ఒక ముందే అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ఒక హోంవర్క్ ఆయన సిద్ధు కూర్చుని అనుకుని ఎవ్రీవన్ అండి ఎవ్రీవన్ ఇన్వాల్వ్ ఇన్ ద టీమ్, ఇప్పుడు దేవీప్రసాద్ గారు చెప్పినట్టు మన శ్రీకాంత్ అయ్యంగారు చెప్పినట్టు అందరూ ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అని కాదండి, ప్రతి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను, అల్లరి నరేష్ సినిమాలు కామెడీ బాగుంటాయి, అల్లరి నరేష్ సినిమాలో నవ్వుకోవచ్చు అనుకుంటారు, కానీ అల్లరి నరేష్ కామెడీ సినిమాలలో బాగా చేశాడని ఎవరు అంటారండి. నేను గమ్యం, శంభో శివ శంభో, నేను ఇలాంటి చేసినప్పుడే ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తిస్తున్నారు. సో డెఫినెట్గా నన్ను బాగా ట్రస్ట్ చేసి, లేదండి ఇది బాగుంటుంది మీకు బాగుంటుంది మీ జానర్ వదిలేసి ఒకసారి రండి కంటెంట్ జానర్కి రండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కంటెంట్. సో ఇంక ఇక్కడ నుంచి కూడా ఐ డోంట్ డూ అంటే నేను నెంబర్ ఆఫ్ సినిమాలు కాదండి, క్వాలిటీ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్, ఈ సినిమా డెఫినెట్గా మంచి పేరు వచ్చి అందరికీ టెక్నీషియన్స్కి అందరికీ నాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే అనౌన్స్ చేసేస్తున్నా నా మళ్ళీ నేను విజయ్ గారు ఈ లాక్డౌన్లో ఇంకొక చెప్పడం జరిగింది. సో విజయ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్, ఇది అవ్వగానే మళ్ళీ ఇంకో సినిమాకి మేము నాంది పలుకుతాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా, అంటే ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా ఇంకో హీరోగా మళ్ళీ అడగరు, జనరల్గా ఏం చెప్తారంటే సార్ ఇది బడ్జెట్ ఎక్కువైపోయింది సార్ ఇది ఎక్కువైపోయింది సార్ ఇది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే ఆయన కూడా రెండు మనం ఇంకో సినిమా చేద్దాం సార్ మళ్ళీ అన్నారు, డెఫినెట్గా మనం మళ్ళీ చేస్తున్నాం సార్ SV2లో బ్యానర్లో మళ్ళీ సినిమా చేస్తున్నాం. సో దిస్ ప్రూవ్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి, ఆఫ్టర్ గమ్యం ఒక మంచి టీమ్ తోటి ఒక మంచి సినిమా మేము ముందుకు తీసుకురాబోతున్నాను అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సినిమాని చూసి థియేటర్స్లో త్వరలోనే థియేటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో విజస్ వెయిటింగ్ ఫర్ ద థియేటర్స్ టు రీఓపెన్ అండ్ మిమ్మల్ని థియేటర్లో కలుద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ మమ్మల్ని మా టీమ్ని మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఆయన ఫోన్ చేసి సార్ సినిమా చాలా బాగుంది అంటే ఆయన ఈయన ఫోన్ చేసి నా పేరు బాగా నిలబెడుతున్నారు అంటున్నారు. సో ఇప్పటి నుంచి కొంచెం ఈయనే ప్రొడ్యూసరు ఆయన డైరెక్టరు. సో ఆయనకి అంటే డెఫినెట్గా ఈజ్ అ వెల్ విషర్ బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మాత్రం ఈయన ఆయన కాదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి, మా నోటిఫికేషన్స్ అన్నీ ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ
టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ, బాయ్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్ గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్.